చొరబాబుని ప్రేమిస్తున్నారంటగా అతను ఎలాంటోడో తెలుసా ఆడు తిరిగిపోతంటగా తాగుపోతంటగా పేకాడతడంటగా అమ్మాయిని పక్కన పెట్టుకొని అమ్మవారికి దన్నం పెట్టేంత మంచివాడు విదురబాబు నువ్వు నాకు నచ్చావు ఏంట్రా ప్రెసిడెంట్ చాపకిన ఆడ పిల్లగా అలా కూర్చోండి ముక్కు కమిలిపోయింది డ్రెస్ అడిగిపోయింది బ్యాచ్ అయిపోయింది బ్యాచ్ అప్పంటవరు అదిరిపోయి చెట్టు కోపిట్ట అదిరిపోయా ఏమైందిరా ఎరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు ఆయనకేంటండి అది చూసిన అంబుతులు అంటారు ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు ఏ గడ్డైనా కరుస్తారు ఎరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపన్లు అంటాడు రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు ఒరా మీలాంటి గంట గలాసి గలతో రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబుడి పోటీగా ఈ బుల్లెవాడు వచ్చేస్తున్నాడు మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్ ఏం చేస్తున్నారా కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నావు అబ్బచ్చా లాక్ రండి వీళ్ళందరినీ నేనెవరో తెలుసా ఈ ఊరి ప్రెసిడెంట్ ని నన్ను పట్టుకొని లాక్ రమ్మంటావా ఎవత్తివే నువ్వు పోలీస్ మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగా నేనే ఇచ్చాను ఆ కొడతావా అంటున్నా నేను పరిగెత్తలేను నువ్వేం చేయమంటే చేస్తాను బట్లేప్రా మరి కింద దౌడుపుతాడు ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే నీకు ప్యాక్ అయిపోద్ది ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా ప్యాక్ ఆడినందుకు కాదురా దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను మరి నిన్ను వదిలేసారంటరా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అయినా నువ్వు దానికి ఒకటం ఏమిటి అది నిన్ను ప్రవేశించడం ఏమిటి అబ్బో నాకు ఈ కర్మ ఏమిటరా ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే ఏంట్రా కొడుకుతున్నావు మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చిందిరా అంతే కదా మరి నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే చెవుడు ఎప్పుడు వచ్చిందే ఇది చెవుడు మిషన్ కాదురా టింకర్ సచ్చినోడు ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఆ నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట తోటల మనవాడ కోటింగ్ కూడా ఇప్పించింది ఆ మనందరం సేఫ్ అని చెప్తున్నాను ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు ఓ మై బ్యాడ్ ఈ పదాలను నేను వినలేనరా ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా రానా చెప్పు తెగుద్ది బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాటే ఫైనల్ వెళ్ళు ఏంటి వెళ్ళేది ఏ ఏంటి తలపేస్తా బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది పెద్ద డెక్ ఇది ఏంటి మీద మీదకి వచ్చేతను ఇదిగో అమ్మాయి అమ్మాయిలకి ఖర్చులు బాగా కడతావటగా అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా ఇగో నా సంగతి నీకు తెలీదు మూడు మారు వెనక్కి వెళ్ళాను అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు